Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బీజేపీ పెట్టే ఈ షరతుకు చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారా? రాజకీయాలలో దేనికైనా టైమింగ్ అవసరం. ప్రజల నాడిని పసిగట్టి సరైన నిర్ణయం తీసుకుంటే గెలుపు ఆ పార్టీ గుమ్మం తాకుతుంది. ఏపీలోనూ ఇప్పుడు చంద్రబాబు అదే ప్రయత్నిస్తున్నారు. సామాజిక వర్గాలు ఎలక్షనీరింగ్ కోసం జనసేన బీజేపీ మద్దతు అవసరమని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి దాదాపు ఓకే అయినట్లే. ఆయన టీడీపీతో కలిసి నడిచేందుకు దాదాపుగా సిద్ధమయ్యారు. ఇక బీజేపీ విషయంలోనే ఎటు తేలకుండా ఉంది. ప్రధానంగా బీజేపీ కేంద్ర నాయకత్వం చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోయేందుకు సిద్ధంగా లేదు. అలాగని ఏపీలో పొత్తులతోనే ముందుకు వెళితే 4-5 సీట్లు దక్కించుకోవచ్చు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకం. కనీసం దక్షిణాది రాష్ట్రాల్లో కనీస స్థానాలను సాధించాలి. తెలంగాణ కర్ణాటకల్లో కొంత సీట్లు సాధించే అవకాశాలున్నాయి. ఏపీలోనే పార్టీ ఎటు కాకుండా ఉంది. ఒక జనసేనతోనే కలిసి వెళితే సీట్లు వస్తాయా రావా అన్న అనుమానం కూడా లేకపోలేదు. చంద్రబాబును పూర్తిగా నమ్మలేని పరిస్థితి అని ఇప్పటికే రాష్ట్రంలోని కొందరు నేతలు హైకమాండ్కు తెలియజేశారు. మరో వర్గం మాత్రం టీడీపీ అండలేకుండా పార్టీని గెలిపించుకోవడం కష్టమేనని మరొక వర్గం చెబుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలుపుకుని వెళ్లాలా లేదా అన్నదానిపై ఇంకా తేల్చుకోలేదు. అనివార్యంగా కలుపుకోవాల్సిన పరిస్థితి వస్తే బీజేపీ జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని చిరి 2.5 ఏళ్లు పంచుకునే విధంగా ఒక ఫార్ములాను రూపొందించే అవకాశం ఉంది. బీజేపీకి సీఎం పదవి కాకపోయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవి తొలి 2.5 ఏళ్లు ఇవ్వాలన్న ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతే తప్ప బేషరతుగా చంద్రబాబును ఈసారి కలుపుకుని వెళ్లే అవకాశాలు లేవని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు బీజేపీని కలుపుకుని పోవడం ఈసారి అంత సులువుగా మాత్రం కనిపించడం లేదు.